ఎన్ని అవాంతరాలు ఎదురైనా అభివృద్ధి ఆగబోదని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మంత్రి అవంతి శ్రీనివాస్ జన్మదిన వేడుకల సందర్భంగా విశాఖ రాజు గృహకల్ప సముదాయం వద్ద సుమారు 2 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. మాజీ కార్పొరేటర్ పోతిన హనుమంతరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రిగా అవంతి శ్రీనివాస్ ప్రమాణం చేసి ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా కేక్ కట్ చేసి వైకాపా నాయకులు కార్యకర్తలు పలువురు అధికారులు మంత్రి అవంతి శ్రీనివాస్ కు శుభాకాంక్షలు తెలిపారు. సాలువా కప్పి ఘనంగా సత్కరించారు. అనంతరం వృద్ధులకు మహిళలకు పండ్లు చీరలు పంపిణీ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ లాంటి కష్టకాలంలో కూడా నవరత్నాలు సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ఆగకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రంగాలకు అండగా నిలిచిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో విశాఖ రూరల్ తహసీల్దార్ నరసింహమూర్తి, జోనల్ కమిషనర్ బి రాము, వైకాపా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముత్తంశెట్టి మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన 5వ వార్డులో మంత్రి అవంతి గారు విచ్చేసి అతని చేతుల మీదుగా రాజగృహకల్పాలు రోడ్లు నిర్మాణానికి డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. అది కూడా 2 కోట్లతోని నిర్మాణం జరగడం చాలా సంతోషంగా ఉంది. అలాంటిది ఇలాంటి కరోనా టైంలో కూడా మిగిలిన నాయకులగా కారులో వెళ్ళి తిరగడం కాకుండా మన మధ్యలో నడిచి మనకు అండగా తోడుగా నిలబడ్డారు. ప్రజల సమస్యలు కూడా అందరూ పేరు పేరున అందరి సమస్యలు తెలుసుకొని దానికి పరిష్కారం కూడా చూపిస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు ఆ గొప్ప వ్యక్తి గురించి ఇంకా మాట్లాడాలంటే, అలాంటి మహానుభావుల గురించి మాట్లాడాలంటే ఎంతసేపు అయినా సరిపో. ఈ రోజుకి ప్రమాణ స్వీకారం చేసి మన మంత్రి గారు 1 సంవత్సరం అయింది. మన వార్డు అభివృద్ధి అలాగే రోజు రోజుకి అభివృద్ధి చేయబడడం జరుగుతుంది. ఇలాగే మన సంక్షేమ పథకాలైనా ప్రజల వరకు అందుతున్నాయి అంటే మన పైన జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మన ప్రజల వరకు అందుతున్నాయి అంటే ఇక్కడ మన అవంతి శ్రీనివాస్ గారు కృషి చేయడం వల్ల. అలాంటి గొప్ప వ్యక్తికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి, ఈ కరోనా టైంలో అందరూ సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి తమ ఆరోగ్యాలు జాగ్రత్తగా తీసుకుంటున్నారు. సెలవు తీసుకుంటున్నాను. జై జగన్. డ్రైన్స్ ఇవన్నీ కూడా శంకుస్థాపన జరిగింది. మరి గతంలో రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ కాలనీ శాంక్షన్ చేశారు. మరి ఆనాడు కొన్ని లక్షల మందికి ఇండించి పేదవారి గుండెలు చూస్తారు. మళ్ళీ ఆ రికార్డుని అబ్బాయి జగన్మోహన్ గారు పట్టబడుతున్నారు. రేపు మళ్ళీ జూలై 8వ తారీఖున సుమారుగా 20 లక్షల మందికి నిలబట్టాలి అనుకుంటున్నాం. దీంట్లో రాజకీయాలకి పార్టీలకు అతీతంగా మరి అవినీతి రహితంగా పరిపాలన అందజేయడం సంవత్సరం కావాలంటే మామూలు విషయంలో ఈ రోజున ఇప్పుడే మాట్లాడడం జరిగింది. కాలనీవాసులతో ఇంటరాక్ట్ జరిగింది. 99.9% అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అక్కడక్కడ కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వచ్చిన 0.9% అవి కూడా రెక్స్లో చెప్పడం చేయడం చెప్పడం జరిగింది. సచివాలయ సిబ్బంది తప్పనిసరిగా రాబోయే రోజుల్లో 100కి 100% ప్రజలకి పక్కన సంక్షేమ కార్యక్రమాలు, పక్కన అభివృద్ధి కార్యక్రమాలు అందజేసి ఈ రోజున రాష్ట్రంలోనే 4వ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 1వ సంవత్సరం కల్లా 1వ ముఖ్యమంత్రి అవుతారని